మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? పాలక్ పన్నీర్ చేస్తున్నారు. పాలక్ పన్నీర్ కర్రీ అన్నమాట. వావ్, ఓకే. సో పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. మరి నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో నరేంద్ర గారు, మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఆయిల్, పాలక్, పన్నీర్, జీరా, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, సాల్ట్, చిల్లీ పౌడర్. పాలక్ పన్నీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని జస్ట్ ఫర్ ఫ్లేవర్ బే లీఫ్ వేసుకోవాలండి. జస్ట్ ఒకటి. ఇది మంచిగా ఫ్రై అయిపోతే అసలు ఆయిల్ మంచిగా కొంచెం మసాలా పట్టుకుంటుంది. అవునండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కింది, అలాగే వేడికి యాడ్ చేసుకున్నాము. అది కూడా మంచిగా ఫ్రై అయింది. కొంచెం ఫ్రై కావాలి. జీరా యాడ్ చేసుకొని ఆ జీరా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఏదైనా సరే ఏమంటారు, ఆయిల్ వేడెక్కకుండా యాడ్ చేయడం కానీ లేకపోతే ఫ్రై చేసుకోకుండా ఇంకొకటి యాడ్ చేస్తే అసలు ఆ ఫ్లేవర్స్ ఏమి రావు కదా. ఒక్కొక్కటి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేస్తూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం గార్లిక్ వేసుకోవాలి. ఓకే, దాన్ని ఇమీడియట్గా ఆనియన్ వేసారు. ఓకే, ఆనియన్, గార్లిక్ యాడ్ చేసుకున్నాం, బే లీఫ్ యాడ్ చేసుకున్నాం, జీరా యాడ్ చేసుకున్నాము. జస్ట్ సాతే చేసుకోవాలండి. ఓకే, జస్ట్ సాతే సరిపోతుంది. వాటిని ఫ్రై చేసుకోవాల్సిన బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. లేదు, గార్లిక్ మాత్రం కొంచెం బ్రౌన్ రావాలి. ఓకే, వచ్చేసింది. ఆనియన్ లైట్గా సాతే చేసుకుంటే సరిపోతుంది. యా, సో అంటే ఈ పాలక్ పన్నీర్ అనేది ఎక్కువ టైం తీసుకోదు కదా, ఇది కూడా జస్ట్ త్వరగానే అయిపోతుంది కదా. జస్ట్ 5-10 minutes, 10 minutes మాక్సిమం. ఆ పాలక్ పేస్ట్ అనేది ఉంటే యా అయిపోతుంది ఫాస్ట్గా. కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. ఓకే, సో ఈ పాలక్ పేస్ట్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? పాలక్ పేస్ట్ హాట్ బాయిలింగ్ వాటర్లో పాలక్ వేసేయాలండి. వేసి 3 minutes బాయిల్ చేయాలి. ఇమీడియట్గా కోల్డ్ వాటర్లోకి షిఫ్ట్ చేయాలండి. మంచి గుడ్ కలర్ వస్తుందండి అప్పుడు. ప్రిజర్వేషన్స్. ఓకే ఓకే, అంటే పాలక్ని హాట్ వాటర్లో వేసి 3 minutes బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పాలక్ని తీసుకొచ్చి కోల్డ్ వాటర్లో వేయాలి. ఓకే, కోల్డ్ వాటర్లో వేయాలి. కలర్ అనేది గ్రీనిష్ కలర్ వస్తుంది. ఓకే, ఆ గ్రీన్ ఆ కూల్ వాటర్లో వేసిన తర్వాత దాన్ని బాయిల్ చేసుకోవాలి. అవునండి, దాన్ని అప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి, లైక్ బాయిల్ కాదు, గ్రైండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకోవాలి. ఓన్లీ అలా పాలక్ని గ్రైండ్ చేసుకుంటామా, దాంతోపాటు గ్రీన్ చిల్లీస్ కానీ ఇలాంటివి ఏమైనా గ్రైండ్ చేసుకుంటామా? గ్రీన్ చిల్లీ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇందులో ఇండివిజువల్గా వేసాను గ్రీన్ చిల్లీ. ఓకే, ఇలా చాప్ వేసాను. అందులో పేస్ట్లో కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. ఓకే, మరి మామూలుగా అలా పాలక్ పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? 2 days ఉంటుందండి. 48 hours. 48 hours ఉంటుంది, రైట్. ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పాలక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పాలక్ పేస్ట్ కలర్ చూడండి, కోల్డ్ వాటర్లో వేసాక మనకి ఈ కలర్ వస్తుంది, లేకపోతే ఈ కలర్ రాదండి. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట ఫాలో అవ్వాల్సింది. మన మంచి కలర్ రావాలి అంటే ఖచ్చితంగా, యూజువల్గా అందరికీ తెలియదు కాబట్టి దాన్ని ఎలా చేస్తాను అంటే జస్ట్ అలాగ బాయిల్ చేసేసి పేస్ట్ చేసేస్తాము, అప్పుడు కలర్ రాదు. అదే కూడా హాట్ బాయిలింగ్ వాటర్లో, బబుల్స్ వచ్చే వాటర్లో వేయాలి. వేసి 3 minutes తర్వాత కోల్డ్ వాటర్లో వేయాలి ఇమీడియట్గా. సో ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇంత మంచి కలర్ వస్తుంది అన్నమాట. నైస్ నైస్, మంచి మంచి టిప్స్. యాక్చువల్గా ఇలాంటివన్నీ తెలుసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది మనం చేసే ఏ రెసిపీకైనా. యా, ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవ్వాలి కదా. కుక్ అవ్వాలండి గ్రేవీ. యా యా యా, ఇది కుక్ అవ్వాలి కాబట్టి అది కుక్ అయ్యింది. 4 minutes ఇది కుక్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం అన్నీ యాడ్ చేసాం, లైక్ గ్రీన్ చిల్లీస్ కానీ గార్లిక్ కానీ ఇవన్నీ యాడ్ చేసాం, కానీ వాటిల్లో కుక్ అయితే ఇంకా మంచి ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. రైట్. ఇప్పుడు మీరు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు అన్నారు కదా ఆ పేస్ట్లో. అవునండి, మీరు వేసిన గ్రీన్ చిల్లీస్ కొంచెం తక్కువ యాడ్ చేశారు, మరి ఆ స్పైస్ సరిపోతుంది? కొంచెం చిల్లీ పౌడర్ కూడా వాడదాం మనం. వాడతారు దీంట్లో చిల్లీ పౌడర్ వాడతాం. ఓకే, యాక్చువల్లీ పంజాబీ డిష్ అండి ఇది, పాలక్ పన్నీర్. రోటీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ శాతం మనకి రోటీస్లో బటర్లో అయితే బాగా చేస్తా అనమాట. సూపర్ గా ఉంది. డాబా స్టైల్, డాబా స్పెషల్ అండి ఇది. ఓ ఓకే, గ్రేవీ కుక్ అయినండి. రైట్. సో సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. రైట్, సాల్ట్, చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్, వావ్.
జీరా పౌడర్. ఓకే, ఓన్లీ జీరా పౌడర్ యూజ్ చేస్తున్నాము. దీంట్లో ధనియా పౌడర్ కానీ గరం మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు చేసుకుంటే ఫ్లేవర్ మిస్ గరం మసాలా దీనికి బాగుంటుంది అండి. ఓకే, ఓన్లీ జీరా పౌడర్ ఒకటి అయితేనే బాగుంటుంది. జీరా పౌడర్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఆ పాలక్ పేస్ట్ అనేది కుక్ అయిన తర్వాత ఓకే పన్నీర్ యాడ్ చేస్తాం. దీంట్లో వాటర్ ఇంకేం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? వాటర్ ఓకే అండి ఇది. ఓకే, మనం పన్నీర్ కూడా వేస్తాం కాబట్టి రైట్. సో పన్నీర్ని మీరు మనం బిఫోర్ ఎన్ని మినిట్స్ బిఫోర్ వాటర్లో ఉంచుకోవాలి? ఏం లేదండి, ఇమీడియట్గా కట్ చేసి కూడా వేయచ్చు అండి. అవునా? సో లైక్ ఆ పన్నీర్ పీసెస్ సరిపోతాయి అనుకుంటా కదా? చాలు సార్. ఓకే, ఇప్పుడు ఆ పన్నీర్కి మనం ఏదైతే పాలక్ పేస్ట్ ఇవన్నీ అంటే ఆల్ మసాలాస్ అన్ని యాడ్ చేసి రెడీగా పెట్టామో అది కొంచెం పట్టుకునే వరకు ఫ్రై చేయాలి. 1 ఆర్ 2 మినిట్స్ 2 మినిట్స్ 2 మినిట్స్ పట్టేసుకోవాలి. పన్నీర్ని ఎక్కువ కుక్ చేద్దామండి, అది మ్యాష్ అయినంటే దాని టేస్ట్ పోతుంది. యా యా యా, అది మ్యాష్ అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం అది మన షేప్ కూడా మిస్ అయిపోతుంది. యా యా యా, ఇది చాలా డెలికేట్ పన్నీర్. యా, సో పాలక్ యాడ్ చేశారు. మరి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు క్రీమ్ అని చెప్పారు కదా, అంటే అది ఇదంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ లో యాడ్ చేస్తాం? ఫ్రెష్ క్రీమ్ పలిగిపోతుందండి లేకపోతే. సో క్రీమ్ ఎక్కువసేపు వేసి ఫ్రై చేయకూడదు అనమాట. ఓకే, అని ఇప్పుడు యూజువల్ గా పాలక్ పన్నీరే ఎక్కువ ఫేమస్ కదా, మనం పాలకూరతో చేసుకుంటున్నాము. ఇలా కాకుండా కొంచెం ఆకుకూరలతో కొంచెం కొత్తగా ఏదైనా టేస్ట్ చేయాలంటే ఏ ఆకుకూర అయితే బాగుంటుంది? డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఇది వెజిటబుల్ సాగ్వాలా అంటారు. సాగ్వాలా అంటే మిక్సింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్. ఓకే, లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు కలర్ అనేది మనకి థిక్ గ్రీన్ కాకుండా కొంచెం లైట్ గ్రీన్ వచ్చేస్తుంది. చూడడానికి కూడా ఇంకొంచెం బాగుంటుంది, లైట్ క్రీమీగా. వావ్, నైస్. ఓకే ఓకే, యా. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినండి, రెడీ టు ఈట్. ఓకే, సో పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఎస్, సో దీనిపైన జస్ట్ గార్నిష్ కోసం మనం క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాం లిటిల్గా. పాలక్ పన్నీర్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో పాలక్ పన్నీర్ వేడి వేడిగా రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. సో పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. చిన్న పీస్ తీసుకుందాం అబ్బాయి, ఎందుకంటే సూపర్ సూపర్ హాట్ ఉంది. సో ఇంత వేడిగా మనం తినలేం కాబట్టి నైస్. వావ్, వాట్ ఇట్ టేస్ట్ అనిపించింది సీరియస్గా. అంటే సో పన్నీర్కి కూడా ఈ గ్రేవీ మంచిగా పట్టుకొని వావ్, చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా, కూల్గా, చక్కగా, అంటే ఎక్కువ కారంగా లేదు, మీడియం స్పైస్లో చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగా చేశారు రెండు కూడా. ఒకటి ఎక్కడ కొంచెం స్పైసీగా, ఇది మీడియం స్పైస్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్ లో టూ డిఫరెంట్ రెసిపీస్, ఒకటి సూప్ అండ్ అలాగే ఇంకొకటి కర్రీ, వెజ్ మ్యాంచో సూప్, అలాగే పాలక్ పన్నీర్. చాలా బాగున్నాయి, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు ట్రై చేయండి తప్పకుండా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో కలుసుకుందాం. అండ్ లెట్స్ సీ యూ, టేక్ కేర్.